हाई अंडी नमस्ते वेलकम टू अवर चैनल वीडियो चला ईजी अंड टेस्ट दाल रेसिपी चेसी चूपिंचिपोतानु अंडि अप्पटिकप्पुडु लंच लोकैना डिन्नर लोकैना वेड़ी-वेड़िगा चेसुकोनि तिन्नारंटे चाला रुचिगा उंटुंदि सो मरि लेट चेयकुंडा ई दाल रेसिपी एला तयारु चेसुकोवालो चूसेदामु ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఒక చిన్న టీ గ్లాస్ తో ఒక గ్లాసు రైస్ ని యాడ్ చేసుకోండి అదే గ్లాస్ తో ఒక గ్లాస్ కందిపప్పుని యాడ్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి అలాగే ఇప్పుడు ఆరు గ్లాసుల వాటర్ ని యాడ్ చేసుకోవాలి మీరు ఏ గ్లాస్ తో అయితే పప్పు రైస్ తీసుకుంటారో సేమ్ అదే గ్లాస్ తో వాటర్ ని యాడ్ చేసుకోండి తర్వాత దీనిలో ఒక పెద్ద టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి పావు టీ స్పూన్ పసుపు టేస్ట్ కి సరిపడ salt కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని తర్వాత మూత పెట్టుకోవాలి ఇప్పుడు దీనిని స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ ని పక్కన పెట్టుకొని అదే స్టవ్ మీద pan పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ లైట్ గా హీట్ అయిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ కారం 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయని చిరికలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గేదాకా మగ్గించుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత దీనిలో ఒక పెద్ద టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి నెక్స్ట్ దీనిలో టేస్ట్ కి సరిపడ salt కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆల్్రెడీ రైస్ లో salt యాడ్ చేశాం కాబట్టి ఒకసారి చూసి మీ టేస్ట్ కి సరిపడ యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి టమాటా సాఫ్ట్ గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఈ లోపు కుక్కర్ మూత కూడా తీసుకోవాలండి చూడండి పప్పు రైస్ రెండు కూడా మెత్తగా ఉడికిపోయాయి దీని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా టమాటా మగ్గిన తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసుకొని ఇందులో రైస్ ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఇప్పుడు తాలింపు కోసం pan లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని గాని నూనెని గాని యాడ్ చేసుకోండి నెయ్యి అయితే రైస్ చాలా కమ్మగా ఉంటుందండి దీనిలో ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ సాయమినపప్పు 4 వెల్లుల్లి రేకలు కూడా వేసి వేగించుకోవాలి ఇవి వేగిన తర్వాత దీనిలోనే కొద్ది కరివేపాకు 2 ఎల్లిమిచి వేసి చిటపటలాడేంత వరకు వేగించుకోండి చూడండి ఇలా చక్కగా వేగించిన తర్వాత దీని ఇప్పుడు రైస్ లో యాడ్ చేసుకోవాలి దీని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి రైస్ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి స్టవ్ మీద pan పెట్టుకొని అందులో 1/2 కప్పు వాటర్ ని యాడ్ చేసుకొని బాగా మరిగించుకోండి ఇలా మరిగిన తర్వాత ఈ వాటర్ ని రైస్ లో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ ఎక్కువ పోయకుండా సరిపడ వాటర్ ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అదే రైస్ మనకి పల్చగా ఉంటే కనుక వాటర్ ఏమీ యాడ్ చేయన అవసరం లేదండి చూడండి రైస్ అనేది ఈ కన్సిస్టెన్సీ లో ఉంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కమ్మటి రుచికరమైన దాల్ రైస్ రెడీ అయిపోయింది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు బాగా నచ్చుతుంది అలాగే ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్